నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తిరుమల లడ్డు తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిక్గా ప్రకటించారు. ఇది సరైన పనేనా లేదా సింపుల్గా అనాలి అంటే నిజమేనా అన్నది ప్రశ్న. నిన్నటికి నిన్న సోషల్ మీడియా ఖాతాలు, జాతీయ రాష్ట్ర మీడియా మొత్తం యానిమల్ ఫ్యాట్ వాడేశారని, తిరుమల పవిత్రత దెబ్బతీశారని, తిరుమల వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ పంది కొవ్వు లేదా యానిమల్ ఫ్యాట్ రుచి చూసేశారని తీర్పు ఇచ్చి తీర్మానించి ప్రచారం చేసిన తర్వాత ఇలాంటి ప్రశ్న వేయడం అనేది వెర్రితనంగా కనిపించవచ్చు. కానీ తప్పదు, తిరుమల ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది నిజమా కాదా, చంద్రబాబు చెప్పింది నిజమా కాదా అని మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే దేవుడు అనేది మన నమ్మకం, దేవుడి ప్రసాదానికి పవిత్రత అన్నది మన నమ్మకం. తిరుపతిలో మనం తినే ప్రతి లడ్డు దేవుడికి నైవేద్యం పెడతారా? లక్షలాది లడ్డూలు విక్రయిస్తారు. తిరుపతి దేవుడికి ఎన్ని విడతలుగా లడ్డూలు నైవేద్యం పెడతారో మనకు తెలియదు. చాలా వరకు అన్నప్రసాదాలు కూడా నైవేద్యం పెడతారు. ఏమైనా మనం తినే లడ్డూను కళ్లకు అద్దుకుని దేవుడి ప్రసాదంగానే స్వీకరిస్తాం. అలాంటి లడ్డూలో నాణ్యత లోపిస్తోందని వార్తలు రావటం దశాబ్దాల కాలంగా ఉంది. నాణ్యమైన సరుకులు వాడటం లేదనే ఆరోపణలు ఎన్నో ఎన్నోసార్లు వినిపించాయి. అయితే అలా ప్రకటించిన ప్రతిసారి టీటీడీ నుంచి ఖండన వినిపిస్తూ వచ్చింది. నాణ్యత పెంచుతున్నామనే భరోసా వచ్చేది, కానీ ఈసారి ఆరోపణ ప్రభుత్వం నుంచి వచ్చింది. అది నిజమే అంటూ టీటీడీ ప్రకటించింది. ఇది ఈసారి స్పెషాలిటీ. ఇదే కనుక ఇదే ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే ఇలాంటి విమర్శ అధికారికంగా వచ్చేది కాదు, టీటీడీ ఇలా చెప్పేది కాదు. అది వేరే సంగతి. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలున్నాయి. కల్తీ అన్నారు, ఆఖరికి దేవుడి ప్రసాదం కూడా కల్తీ చేస్తే ఇంకంతకు మించి ఇంక చెప్పడానికి ఏముంటుంది. మనిషి స్థాయి కూడా అలా పడిపోయింది. ఏమిటి అంటే కల్తీ జరిగిందో లేదో కూడా మనం పోల్చుకోలేకపోతున్నాం. అంత మించి ఇంకేం చెప్పగలమండి? ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఇంక అంత మించి మనం ఏం చెప్పలేం కదా. అంటే విశ్వ ఆయిలో అనుకుంటున్నారు, అదే నేను చెప్తున్నాను కదా, మనం తేడా తెలుసుకోలేకపోతున్నారు. కలిసిందా కలవలేదా అంటే కలిసింది అని కొన్ని వీటి నుంచి వచ్చింది, రిపోర్ట్స్ వచ్చినాయి. సో కాబట్టి అదైతే ఎంతవరకు కరెక్ట్, అసలు కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. మనం ఆధ్యాత్మికంగా చూసినా కూడా, ఇటుపరంగా చూసినా కూడా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. 5 ఏళ్ల పాటు జగన్ పాలన సాగింది. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. నందిని సంస్థను ఎందుకు నెయ్యి సరఫరా నుంచి తప్పించారు? దానివల్ల టీటీడీకి 5 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంత? 5 ఏళ్లలో ఎన్ని ట్యాంకర్లు కొన్నారు? ఎన్ని వెనక్కు పంపించారు? ప్రస్తుత ఈవో శ్యామలరావుకు అనుమానం వచ్చి ల్యాబ్కు పంపిన శాంపిల్ ట్యాంకర్లోనిదా, ప్రసాదాలు తయారు చేసే పోటులోనిదా? ట్యాంకర్లోనిది అయితే దాంతో లడ్లు తయారు చేయనట్లే. అంటే చంద్రబాబు చెప్పినట్లు లడ్డూల తయారీలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని అనుకోవాలి. అలా కాకుండా శ్యామలరావు చెప్పినట్లు టెస్టుకు పంపిన శాంపిల్ పోటులోంచి తీసింది అయితే ఆ బ్యాచ్ నెయ్యిని లోపలకు అనుమతించింది ఎవరు? ట్యాంకర్ వచ్చి నెయ్యి పోటులోకి చేరే వరకు ఏం జరిగింది? ఎన్ని పరీక్షలు చేశారు? ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఆ ట్యాంకర్లో వచ్చిన నెయ్యికి ల్యాబ్ సర్టిఫికెట్లు క్వాలిటీ అని ఎలా వచ్చినట్లు? ల్యాబ్లో పరీక్షించింది ఎవరు? వీళ్ళు కదా దోషులు. ట్యాంకర్ నెయ్యిని పరీక్షించిన వారు, సర్టిఫికెట్ ఇచ్చినవారు, అనుమతించినవారు వీరిని కదా ముందుగా ప్రజల ముందు నిలబెట్టాల్సింది. కేవలం జగన్ను బదనాం చేయాలనే ప్రయత్నం వల్ల ఈ దోషులు అంతా తప్పించుకుంటున్నారు కదా. అది మర్చిపోతే ఎలా? అలా జరగకూడదు కదా.
నిత్యం నెయ్యితో సహవాసం చేస్తారు కదా. పోర్టులో ఉద్యోగులు లేదా వంట చేసేవారు, వారెవరికి ఎందుకు అనుమానం రాలేదు? ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకోటేం లేదు. ఈ భక్తులు ఇప్పుడు ఆంధ్రాలో తిరుమల ప్రతిక్షేపం చాలా ముఖ్యమైనది. దాన్ని వీళ్ళు నాశనం చేయడానికి, భక్తుల్ని ఇంకా ఇబ్బంది పెట్టేదానికి, ఇప్పుడు ఫస్ట్ ఏమో పుల్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, భక్తుల్ని నడకదారం రాని కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చి లడ్లో ఇదిగా కల్తీ ఉంటే కల్తీ ఉందని చెప్పి నువ్వు మంచి చేయాలి, కానీ దీన్ని రాజకీయంగా చేసి నేషనల్ వైడ్ ఇలా చేయడం చంద్రబాబుకి ఇది సమన్యాసం కాదు. ఇది రాజకీయం కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇదైతే అసలు కరెక్ట్ కాదు. ఇలాంటి పనులు చేసి ఎవడ కూడా పుట్టగతులు కూడా ఉండవు. అది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఏం చేసి ఉండొచ్చు. అది వచ్చింది ఎప్పుడు? నెక్స్ట్ లాస్ట్ మంత్ జూలై 22 ఎవరున్నారు అప్పుడు సీఎం? ఇతను ఉన్నప్పుడు ఈయన ప్రభుత్వంలో టెస్ట్ చేసినప్పుడు ఈయన ప్రభుత్వంలో ఏం చేసినట్ట ఇంకెవరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఇలాంటి పనులు చేయడం అనేది చాలా మనకి ఈ వెంకటేశ్వర సంగడికి వస్తున్న మా భక్తులకి, మేము వస్తున్న మాకు చాలా దరిద్రం. ఇది ఇలాంటి పనులు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఆ రిపోర్ట్స్ అన్ని ఫేక్ అండి. ఇన్ని రోజుల నుంచి టెస్ట్లు చేస్తున్నప్పుడు ఇప్పుడు లేని, ఇప్పుడు ఇప్పుడే టెస్ట్లు చేసి ఇంత రావడం, ఇలా ఎడిట్ చేయడం అంత కరెక్టా చెప్పండి? మీకన్నా మీరు ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పడం కరెక్టా కాదా? ఆ రిపోర్ట్ ఫస్ట్ ఒకటేం ఫస్ట్ వదలేరు, మళ్ళీ సెకండ్ ఇంకో రిపోర్ట్ వదలేరు. ఏ కరెక్ట్? సరిగా తప్పు ఉండొచ్చు, సరే ఇట్లా జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేసుకొని ఆంధ్ర ప్రభుత్వంలో ఇట్లా జరుగుతున్న ఇంకా గుండె గుడికి వచ్చే భక్తులందరూ రానికుండా చేయడానికి ఇవన్నీ చాలా తప్పు. ఇలా చేయడం ఎవరికి సమన్వయం కాదు, ఎవరు కూడా పుట్టగదులు ఉండవు. కేవలం ఈవో శ్యామలరావుకు మాత్రమే అనుమానం వచ్చింది. అంటే పోర్టులో పనిచేసే వారు కూడా కల్తీ ట్యాంకర్ లోపలకు పంపిన వారితో మిలాఖత్ అయ్యారా? అంటే వారు కూడా దోషులే కదా? ట్యాంకర్లో నెయ్యికి పరీక్షలు చేసిన వారు, అనుమతించిన వారు, వాడిన వారు ఇందరూ ఈ చైన్లో ఉన్నారు. కానీ దోషిగా మాత్రం జగన్ మిగిలారు. అందువల్ల ఈ చైన్ అంతా బయటకు రావాలి అంటే సిబిఐ విచారణ జరగాలి. లేదు, ట్యాంకర్ టెస్ట్లోనే నెయ్యి కల్తీ అని తేలింది, వాడలేదు అంటే ఆ విషయాన్ని టీటీడీ బహిరంగంగా ప్రకటించాలి. అంతే తప్ప రాజకీయాల కోసం భక్తుల మనోభావాలతో ఆటలాడకూడదు. ఇవన్నీ ఇలా ఉంచితే టీటీడీ నెయ్యి ట్యాంకర్ వ్యవహారంలో జగన్ ఎంతవరకు దోషి అన్నది కూడా చూడాలి. రోజువారీ కార్యక్రమాల్లో సీఎం పర్యవేక్షణ నేరుగా ఎంతవరకు ఉంటుంది? రేపు ఇలాంటిదే జరిగితే చంద్రబాబునే దోషిగా తేలుస్తారా? టీటీడీకి చైర్మన్ ఉన్నారు, ఈవో ఉన్నారు, ఈవో కింద ఇంకా పలువురు ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ల కింద పదుల సంఖ్యలో జనాలు ఈ పని మీదే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నిర్దోషులైపోయారా? జత్వానీ కేసులో జగన్ మాట పాటించిన ఐపీఎస్లను అరెస్టు చేశారు కదా, మరి ఇక్కడ కూడా జగన్ కోసం ప్రజల మనోభావాలు దెబ్బతీశారని మీరనుకుంటే సదరు ఐఏఎస్లను అరెస్టు చేయండి. అది నిజానిజాలు ఏంటి అనేది ఒక కమిటీ చేసి దాన్ని నిర్ధారించాలి. ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అన్నారు కదా ఈవో గారు. సో అది చాలా దారుణం. ఇప్పటికీ ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నందిని నెయ్యిని మరలా తీసుకురావటం అనేది ఒక మంచి పరిణామం. ఇక నుంచి అయినా లడ్డు అనేది మంచిగా ఉంటుంది అని, అదే ఫిష్ ఆయిల్ కానీ లేదంటే ఇంకోటి గోమాంసం కాదు ఫిష్ ఆయిల్, ఇంకోటి పంది కొవ్వు కలిసిందన్నారు కదా. సో అది కొంచెం మనోభావాల్ని బాగా ఇబ్బంది పరిచేదే. సో దాని మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. లడ్డు ఇష్యూలో అంటే ప్రీవియస్గా కూడా మేము వెళ్ళినప్పుడు లడ్డు తినేటప్పుడు కానీ మాట్లాడుకుంటాం, అంటే అంతకు ముందున్నంత మంచిగా లేదు సువాసన కానీ, లేదంటే అంత టేస్ట్గా లేదు, క్వాలిటీ లేదని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బట్ ఇదని తెలియదు, ఇదని తెలిసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాం. అంటే అది ఎంతో దేవుడి ప్రసాదంలో యానిమల్స్ సంబంధించిన తీసుకొచ్చి పెట్టారంటే అది చాలా దారుణం కదా. సో నేను రాజకీయ కుట్ర అనుకోవట్లేదు, మేబీ థర్డ్ పార్టీ ఇచ్చారు కదా బిడ్డింగ్ వేసి, సో వాళ్ళు కల్తీ చేశారని నేను భావిస్తున్నాను. హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకా దాని గురించి చెప్పాల్సింది ఏంటంటే, అలా చేయకుండా ఉంటేనే కొందరు వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా, అలా నాన్ వెజిటేరియన్ టెంపుల్ అది అది చాలా తప్పు. పొలిటికల్ గానే అంతే, పొలిటికల్ గానే జరుగుతుంది. అలా జరగకుండా ఉంటేనే కొందరు మనోభావాలు అనేది ఏం జరగకుండా ఉంటాయి. ఇవన్నీ ఇలా ఉంటే అసలు నెయ్యి సరఫరాదారుల మధ్య ఉండే వ్యాపార వైరాలు ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక ఉన్నాయి అనే విషయం మీద కూడా విచారణ జరగాలి. చంద్రబాబు హయాంలో కర్ణాటక నందిని నెయ్యిని ఎందుకు వాడారు? జగన్ హయాంలో నందిని ఎందుకు పక్కన పెట్టారు? చంద్రబాబు రాగానే వచ్చిన మరుక్షణం
నందినిని ఎందుకు మళ్ళీ దగ్గరికి తీశారు? కర్ణాటకలోని నందిని అవుట్లెట్లో నందిని పాలతో పాటు హెరిటేజ్ పాలు కూడా విక్రయిస్తున్నారన్న వార్తలు ఎంతవరకు నిజం? దాని వైనం వివరం ఏంటి? అసలు చంద్రబాబు రాగానే నందినికి నెయ్యి సరఫరా పునరుద్ధరించినప్పుడు టీటీడీ ఎందుకు ఆ విషయాన్ని ప్రకటించలేదు? క్వాలిటీ బాలేదు అనే కదా శ్యామలారావు అలా చేసి ఉంటారు. మరి ఆ విషయం అప్పుడే ఎందుకు ప్రకటించలేదు? సర్టిఫికెట్ ఇప్పుడు వచ్చింది అని చెబుతారు అనుకుందాం. మరి సర్టిఫికెట్ రాకుండానే నందిని ఎందుకు అలౌ చేశారు? పాత కంపెనీలను ఎందుకు పక్కన పెట్టారు? అసలు పాత కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి ఇంకా మిగిలిందా? ఉంటే పక్కన పెట్టారా? ఇప్పుడైనా ఆ నెయ్యిని పరీక్ష చేసి దాన్ని అనుమతించిన వారిని, నాణ్యతా పరీక్ష చేసిన వారిని, సరఫరా చేసిన వారిని అందరినీ దోషులుగా భక్తుల ముందు నిలబెట్టాలి కదా. ఇవేమీ చేయకుండా, ఈ సందేహాలు ఏమీ తీర్చకుండా సింగిల్ పాయింట్తో సుబ్బారెడ్డి మంచోడు, ధర్మారెడ్డి మంచోడు, అప్పుడు పనిచేసిన, ఇప్పటికీ పనిచేస్తున్న ఐఏఎస్లు, అధికారులు మంచోళ్ళు, జగన్ ఒక్కడే దోషి అని ఎలా తీర్మానిస్తారు? మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ దిశగా ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్డీడీఏ రిపోర్ట్ అని చెప్పేసి తీశారన్నారు. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు, ఇలా కనిపిస్తుంది. బట్ ఆవు ఎక్కువ గడ్డి తినడం వల్ల కానీ, అంటే అదే పాలు కదా, ఆ పాలు నుంచే మళ్ళీ కెమికల్ కూడా మనం కలుపుతాం, కెమికల్ కలుపుతాం. సో మేబీ ఆ కెమికల్ వలన ఇది కనిపించచ్చు అన్నారు. ఏదనేది మనం కన్ఫర్మ్ చేయలేం కదా. లాస్ట్ 10 ఇయర్స్, 5 కాదు 10 సంవత్సరాలు క్యూ లైన్లో మనం ఉంటే 5 నుంచి 10 గంటలు పట్టేది మనకి క్యూ లైన్లో ఉన్నప్పుడు. ఆ టైంలో స్వయంగా వాళ్ళే వచ్చి 1 అవర్ 2 అవర్కి పాలు, ఉప్మా, ఇట్లాగా ఏదో ఒకటి పెట్టేవాళ్ళు అనమాట. కానీ గత 5 ఏళ్ళ నుంచి మనం గమనిస్తే ఏంటంటే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా తగ్గిపోయింది, చాలా తగ్గించేశారు కూడా. ఒకప్పుడు మనకి గోవింద అని చెప్పేసి ఒక శ్లోకం అనేది వినిపించేది అనమాట. ఆ శ్లోకాన్ని కూడా వీళ్ళు, అంటే గత ప్రభుత్వం అనేది చాలా తీసేసింది అనమాట. ఇట్లాంటివి చాలా చర్యలు అనేది చేసింది. అంటే దేవుడి మీద, అంటే వేరే విధంగా రావాలి, గుడికి రాకూడదు అన్న వేలో అతను చేశారా అనేది. అంటే వీళ్ళందరికీ జగన్ను జనం ముందు దోషిగా నిలబెట్టాలనే యావ తప్ప మరొకటి లేదనే అనుకోవాలా? జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇదంతా చేస్తున్నారని అనుకోవాలా? ఇదే జగన్ హిందూ అయితే ఇంత రచ్చ జరిగేదా? ఇవన్నీ ఇలా ఉంచితే కోట్లకు కోట్ల హిందువులు నిత్యం తమకు దగ్గరలో ఉన్నవో, తాము క్వాలిటీ అని నమ్మినవో స్వీట్ షాప్స్ నుంచి తీపి పదార్థాలు కొంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. మరి తిరుపతి దేవుడి దగ్గర ఇంత పకడ్బందీ పరీక్షల వ్యవస్థ ఉన్న దగ్గరే యానిమల్ ఫ్యాట్ నెయ్యి వాడితే మరి బడా స్వీట్ షాపుల నుంచి చిన్న దుకాణాల వరకు వాడుతున్న నెయ్యి పరిస్థితి ఏమిటి? నిత్యం మనం పంది కొవ్వు లేదా యానిమల్ ఫ్యాట్ను ఏదో ఒక రూపంలో రుచి చూస్తూనే ఉన్నామని డిసైడ్ కావాల్సిందేనా? నెయ్యి దోశ, నెయ్యి బిర్యానీ అంటూ నిత్యం నెయ్యి మీద బతికేస్తున్న వ్యాపారాలు నమ్మి తింటున్న మనం. అందుకే ఈ నెయ్యి పరిశ్రమ మీద, ఈ టోటల్ ఎపిసోడ్ మీద సిబిఐ విచారణ జరగాల్సిందే, నిజాలు నిగ్గు తేల్చాల్సిందే, దోషులను అందరినీ హిందువుల ముందు నిలబెట్టాల్సిందే. ఆఫ్ ద ఘీ ఇస్ 380 rupees or 320, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. వాళ్ళు అనుకో, అదే వాళ్ళే వేరే నెయ్యి 1600 and 800 ఏదో కొంటున్నామని చెప్పిన తర్వాత 320 ఎలా దొరుకుతుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. దాన్ని బట్టి 90% నాకు డౌట్ ఉంది చేశారని. స్పిరిచువల్ ప్లేస్ కిందకి మనం చూసుకోవాలి, దాన్ని ఎవరు చేసినా తప్పది. నేను పొలిటికల్ యాంగిల్లో నేను ఆలోచించని చెప్పను. అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్ కావచ్చు, పొలిటికల్ బాసెస్ కావచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అయినా తప్పు, ఏదైనా ఏది కలిపి చేసినా తప్పే. ఘీ ఈ షుడ్ బి ప్యూర్ ఘీ కదా, అదర్ దానికి ఎనీథింగ్ ఇస్ దట్ ఇస్ రాంగ్, ఇట్ దే హావ్ టు బి పనిష్డ్. ఈ యావత్ ఎపిసోడ్లో జగన్ మాత్రమే దోషి అని ప్రచారం చేయడం ద్వారా మనమంతా 10ల సంఖ్యలో ఉన్న దోషులను దాచేస్తున్నాం, లేదా నిజాలను దాచేసి అబద్ధాలు నమ్మేస్తున్నాం. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.